సబాష్ సబాష్ రికు సబాష్ చాలా కొద్ది టైంలోనే నువ్వు చాలా పెద్ద షూటర్ అయిపోయావు ఈ రోజు డ్రాగన్ గారు ఇక్కడికి వచ్చారంటే చాలా సంతోషిస్తారు డ్రాగన్ సార్ ఈ రోజు వస్తారంటారా వస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకో డ్రాగన్ గారిలో స్పెషల్ ఏంటంటే ఆయనకి ఒకరు నచ్చారంటే వారి జీవితాన్ని మార్చేస్తారు ఏడు సంవత్సరాలుగా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను ఈ డ్రాగన్ గనక చేతిలో చిక్కితే ప్రాణాలతోనే ఈ మట్టిలో పాతేస్తాను ఏడు సంవత్సరాలుగానా వీడి వల్ల నువ్వు బాధపడ్డావా నేను కాదు నా ఫ్రెండ్ విరాజ్ బాధపడ్డాడు విరాజా ఆ నా స్నేహితుడు కొన్ని సంవత్సరాలకు ముందు నా ట్రైనింగ్ టైంలో నేను విరాజ్ని కలిశాను మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాం ఫ్రెండ్స్లా కాదు అన్నదమ్ముల కంటే ఎక్కువ తర్వాతంతా అయిపోయింది అంత ఈ డ్రాగనే చేశాడు ఈ డ్రాగన్ గాడు విరాజ్ని హత్య చేశాడు మన దేశంలో ఉన్న తీవ్రవాదుల్ని అణిచివేసే మిషన్లో విరాజ్ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు ఒక ఫ్రెండ్కి నెరవేరిన ఆశ మరో ఫ్రెండ్ నెరవేరుస్తాడు రండి రండి మిస్టర్ డాంగ్రూలా రండి ఆయుధం తీసుకొచ్చారా డ్రాగన్ ఎక్కడ నువ్వెవరు ఇంకాసేపట్లో డ్రాగన్ ఇక్కడికి వచ్చేస్తారు అతని కోసమే నేను కాచుకుని ఉన్నాను డ్రాగన్ని కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను డాంగ్రీలా డ్రాగన్ నా ఆయుధం తీసుకొచ్చావా తీసుకొచ్చాను బాగుంటుంది కదా నేను నీ కోసం తీసుకొచ్చిన ఆయుధం లాంటిది ఈ లోకంలో ఎవరూ నీకు ఇవ్వలేరు నిన్ను ప్రశ్న అడిగనా ఇంతకు ముందు వెపన్స్ ఎవరి దగ్గర కొనేవాడివి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా నేను నిజమైన డ్రాగనో కాదో అని నువ్వు చాలా తెలివైన వాడివి డ్రాగన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు వీళ్ళందరి కళ్ళల్లోనూ మీకు భయం కనిపిస్తోందా వీళ్ళ కళ్ళల్లో ఉన్న ఈ భయం అసలు డ్రాగన్ని చూసినప్పుడు మాత్రమే ఉంటుంది మీకన్నా ముందు రోకో అనే పేరుతో ఒకతను ఒక ఆయుధాలు సప్లై చేసేవాడు రోకో అలాగా
అంటే డ్రాగన్కి ఇక మీదట ఎటువంటి ఆయుధాలతోనూ పను ఉండదు. అంటే ఏంటి? అదేమిటంటే 5 సెకండ్ల తర్వాత నా మాటలు నీకు అర్థమవుతాయి. Hey! Dragon! వద్దు దయా 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 వద్దు. నిఖిల్ పంకజ్ ఇతన్ని తీసుకెళ్ళండి. ఏమైంది అభిజిత్ దయా? ఏం లేదు సార్, అంత నార్మలే సార్, అలాంటిదేం లేదు సార్. ఆగండి, సారీ, మీరు లోపలికి వెళ్ళకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్, మీరు ఇప్పుడు డ్రాగన్ని కలవకూడదు సార్. పంకజ్, నా దారికి అడ్డు రాకు. సార్, మనకు దొరికిన వెపన్స్లో సగం వెపన్స్ పనిచేయడం లేదు సార్, జామ్ అయిపోయాయి. ఏం చేస్తాం? ఇది చూడు, ఇది చాలా పాత ఆయుధం. ఈ పాత ఆయుధాలతో కొత్తగా వచ్చిన తీవ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇంతవరకు డ్రాగన్ అటాక్ చేసిన అన్ని చోట్లలోనూ మోడర్న్ వెపన్నే యూజ్ చేస్తున్నాడు. కానీ ట్రైనింగ్లో మాత్రం వాడు పాత ఆయుధాలు ఎలా యూజ్ చేస్తున్నాడు సార్? కానీ సార్, ఈ కొత్తగా వచ్చిన తీవ్రవాదులు అందరూ చాలా చిన్నవాళ్ళు సార్, కాలేజీకి వెళ్ళి చదువుకునే కుర్రాళ్ళు సార్. మరో విషయం సార్, ఇంత భయంకరమైన తీవ్రవాదిని మనం ఇంత సులభంగా పట్టుకున్నామంటే నమ్మలేకపోతున్నాం సార్. అవును అభిజిత్, ఇదిగో ఇచ్చుడు, వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత మనకి ఆయుధాలు దొరికాయి. ఒక తీవ్రవాద సంఘం ఇంత తక్కువ ఆయుధాలని పెట్టుకుని దాడి చేయడానికి ఎలా సిద్ధపడ్డారో, అసలు ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబ్ ఉంది అభిజిత్, మనకి అంతుపట్టని విషయం ఏదో ఉంది. హలో పంకజ్. మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోగలవనుకుంటే అదే నీ మూర్ఖత్వం. నువ్వు నా దేశం మీద దాడి చేశావు, నా ఫ్రెండ్ విరాజ్ని నువ్వు చంపేశావు, వీటన్నిటికీ నువ్వు శిక్షణ అనుభవించి తీరాల్సిందే డ్రాగన్. దయా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, అది నేను డ్రాగన్ నుంచి నిజాలను బయటికి రావడానికి. పంకజ్ నీతో చెప్పాడా లేదా అనుమతి లేకుండా ఎవరు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పాడా లేదా? మరేమిటిది, నువ్వు అంత సీనియర్ అయిపోయావా? నా మాట కూడా నీకు లెక్క లేకుండా పోయిందా? ఐఎమ్ సారీ సార్. సారీ సార్, సారీ చెప్తే సరిపోతుందా? సార్, నేను దయ్యతో మాట్లాడతా. అభిజిత్, కారణం లేకుండా సపోర్ట్ చేస్తే నాకు నచ్చదు. అసలు విషయం ఏమిటో నాకు తెలియాలి దయా.
నా ఆర్డర్ని కూడా కాదని నువ్వు వీడిని కలవడానికి లోపలికి వచ్చావు. నీకు వీడికి మధ్య ఉన్న విరోధం ఏమిటో నాకు చెప్పుదయా. అలాగే సార్, మీరు తెలుసుకోవాలనుకుంటే అడగండి సార్. సరిగ్గా 7 సంవత్సరాలకి ముందు జూన్ 30, 2006లో విరాజ్, నువ్విప్పుడు కళ్ళు తెరుస్తావనుకున్నాను. ఈరోజు మనిద్దరం కలిసి బ్యాడ్మింటన్ ఆడదాం అనుకున్నాం కదా, గుర్తుందా? పోయినసారి నువ్వు నన్ను ఓడించావురా. ఈరోజు నేను గెలుస్తాను, రా. ఏమైందిరా? రే, నేను డాక్టర్ గారితో మాట్లాడాను, నీకేమీ కాదని చెప్పారా? నువ్వు మన స్నేహాన్ని గట్టిగా నమ్మరా, నీకు ఏమి కానివ్వనరా. అర్థమైందా? ఏం ఆలోచించుకో. రే విరాజ్, ఏమిదిరా, ఏం చెప్తావురా? చావుకి నువ్వు ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. వాణ్ణి వదలద్దు. విరాజ్, విరాజ్, అప్పుడే నిర్ణయించుకున్నాను సార్, ఈ డ్రాగన్ గడ్డి పట్టుకొని విరాజ్ ఆత్మకు శాంతి కలిగించాలనుకున్నాను. దయా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఎవరైనా సరే ఆవేశంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చాలా తప్పు అన్న విషయం నీకు కూడా తెలుసు కదా దయా. నాకు అర్థమవుతుంది సార్, కానీ ప్లీజ్ నన్ను నమ్మండి సార్. నేనేదో పగని పెంచుకొని లోపలికి మాత్రం రాలేదు సార్. నా ఫ్రెండ్ చనిపోవడంతో ఆ కోపం నన్ను అలాగే ఉండిపోయింది సార్. కానీ నేను చట్టానికి విరుద్ధంగా ఏమీ చెయ్యను సార్. గుడ్ సార్. ఏంటి ఫ్రెడీ? కోర్ట్ నుంచి లాయర్ వచ్చారు, డ్రాగన్ కేసు విషయంగా మాట్లాడాలంట. ఆయన బ్యూరోకి రమ్మని చెప్పు. ఎస్ సార్. సార్, ఐఎమ్ రియలీ సారీ, నేను ఆ డ్యూటీ చేస్తున్నాను. నువ్వు కొంచెం బయటికి వెళ్ళు. సరే సార్. మీ డ్రాగన్ మా ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు ఎవరూ అతన్ని కలుసుకోలేరు. ఇలా చూడండి, మీరు ఆయన ప్రశ్నలతో వేధించి ఫోర్స్ చేయకూడదు. ఈ కేసు విచారణ ఇంటర్నేషనల్ లాకు సంబంధించినట్టుగానే జరగాలి. మీరు నాతో ఇంటర్నేషనల్ లా గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది. కొన్ని వేల మంది చావుకి కారకొట్టితనం. ఇలా చూడండి, మీ డ్రాగన్ ఒక తీవ్రవాది. ఒక్క నిమిషం మేడం, మీరు రిలాక్స్ అవ్వండి. ఎందుకీ ముందు మీరెవరో చెప్పండి, మీ భర్తకి ఏమైంది? 2 రోజులుగా నా భర్త ఇంటికి రాలేదు. మీరు ఆయన ఏం చేశారో అర్థం కావట్లేదు. మేమా? మేము మీ హస్బెండ్ ఎప్పుడు తీసుకొచ్చాం? మీరే ఆయన ఆఫీస్ నుంచి తీసుకువెళ్లారు 2 రోజుల క్రితం. కొద్దిసేపటికి తన్ని వదిలేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికి 48 గంటలు అయ్యింది. ఇంతకీ మీ భర్త ఎవరు? అతని పేరేమిటి? నరేన్ కుమార్. ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్. నరేన్ కుమార్ ఇండస్ట్రియలిస్టా? లేదే, మాకు అతని గురించి ఏమీ తెలియదే. ఇక్కడికి మేము అసలు ఏ నరేన్ కుమార్ ని తీసుకురాలేదు. మీరేదో పొరపాటు పడుతున్నారు మేడం. మేము మీ హస్బెండ్ని తీసుకొస్తే ఎందుకు ఆ విషయాన్ని మీ దగ్గర దాచి ఉంచుదాం చెప్పండి. సార్, సార్, ఒక పెద్ద పొరపాటు జరిగింది. ఏంటి, ఏమైంది? సార్, డ్రాగన్ చనిపోయాడు. డ్రాగన్ చనిపోయాడా? మై గాడ్, అభిజిత్ ఏమిటో చూడు. ఎవరు ఎవరు ఇతన్ని చంపారు చెప్పండి. ఎవరు చంపుంటారు? మీ నమ్మకమైన ఇన్స్పెక్టర్ దయా తప్ప ఇంకెవరు చంపుంటారు? సార్, సవాను చూడగానే స్పృహ తప్పుంటారు. త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. పంకజ్, నీకు బాగా తెలుసా, దయా వెళ్ళిన తర్వాత ఈ రూమ్కి ఎవరు రాలేదుగా. లేదు సార్, నేను బయట కాపలా కాశాను. కానీ సార్, దయా సార్ రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు. ఏమిటి, ఏమిటో చెప్పు. సార్,
తన చేతికి రక్తం అంటుకొనింది. అభిజిత్, నేను నమ్మలేకపోతున్నాను. నేను చెప్పిన తర్వాత కూడా దయ ఎలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మనడానికి ఒక కారణం ఉంది. సిఐడి సిబ్బంది నిజ స్వరూపాన్ని మీ అందరికీ తెలియజేయాలనే నేను అనుకున్నాను. ఈ దేశంలోని అమాయకపు ప్రజలంతా ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నారు. మేడం, సిఐడి గురించి చెప్పడానికే మీరు మమ్మల్ని రమ్మన్నారా? అవును, నేను చెప్పే విషయం వల్ల ఒక అమ్మాయి మనసులో ఉండేటటువంటి బాధ మీ అందరికీ అర్థం అవుతుంది. తన భర్తని పోగొట్టుకుని బాధపడుతోంది. ఇంతకీ మేడం భర్తని కోల్పోయింది ఎవరు? అది నేనే. సిఐడి సిబ్బంది వల్ల నా భర్తని నేను పోగొట్టుకున్నాను. అంటే నరించర్ ప్రాణాలతో లేరా? లేరు. 2 రోజుల క్రితం సిఐడి మనుషులు వచ్చి ఆయన ఆఫీస్ నుంచి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఏదో విచారణ చేయాలని చెప్పి తీసుకువెళ్లారు. 2 రోజులైనా ఆయన తిరిగి రాకపోవడంతో నేనే బ్యూరోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతే నేను నా భర్తని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. నాకు తెలిసింది నా భర్తని వాళ్ళు చంపేశారు. కానీ నరేన్ సార్ ఏం తప్పు చేశారు? ఆయన ఒక అమాయకుడు. సిఐడిలో డ్రాగన్ పేరుతో ఉన్న తీవ్రవాదిని పట్టుకోలేకపోయారు. అందువల్ల వాళ్ళు నరేనే డ్రాగన్ అని చెప్పి అలా చేశారు. వాళ్ళే కేసుని క్లోజ్ చేయాలనుకున్నారు. ఇంతకీ ఆయన ఎలా చనిపోయారు? ఆ సిఐడి ఆఫీసర్స్ లో ఒక ఆయన నా భర్తను చాలా టార్చర్ చేశారు. అందువల్ల ఆయన చనిపోయారు. సిఐడి ఇన్స్పెక్టర్ పేరు చెప్తారా? సీనియర్ ఇన్స్పెక్టర్ దయా. ఇండస్ట్రియలిస్ట్ నరేన్ కుమార్ వాళ్ళ భార్య సిఐడిల మీద ఒక పెద్ద నిందని మోపారు. వాళ్ళ హస్బెండ్ చనిపోవడానికి కారణం సిఐడి వాళ్ళే అని ఆమె అంటున్నారు. కానీ మన సిఐడి వాళ్ళు మన ప్రజల కోసం చాలా సాయం చేస్తున్నారు. నరేన్ ని హత్య చేసిన ఆ సిఐడి ఆఫీసర్ ని మన సిఐడి యాక్షన్ తీసుకుంటారా లేదా? మనం ఇంకా కొంచెం వెయిట్ చేస్తే సరి. నేహ కావాలని మన సిఐడిని అవమానపరచాలని చేస్తోందేమో. మనం ఎప్పుడైతే నా హస్బెండ్ ని ఆఫీస్ నుండి తీసుకొచ్చాం. కానీ డ్రాగన్ ని నా భర్తని ఎలా చెప్తుంది సార్? ఒకవేళ ఈ డ్రాగన్ 2 జీవితాలు జీవిస్తున్నాడేమో. ప్రపంచానికి నరేన్ గాను ఎవరికి తెలియకుండా డ్రాగన్ గాను ఉండొచ్చుగా. అయ్యుండొచ్చు అభిజిత్, దానికి అవకాశం ఉంది. కానీ నాకు బాగా తెలుసు, నేను ఎవరితో అయితే ఆయుధాల గురించి మాట్లాడానో ఆ తీవ్రవాది ఖచ్చితంగా డ్రాగనే. అతను డ్రాగనే సార్. నరేన్ కావచ్చు, డ్రాగన్ కావచ్చు, కానీ దయా సార్ అతను చంపండకూడదు. రెడీ, ఏమంటున్నావు? దయ్యా కంగారు పడి కూడా ఏ తప్పు చేయడని నీకు తెలుసు. తన కోపాన్ని ప్రదర్శించడానికి ఏసీపీ సార్ ఆర్డర్ని ధిక్కరించడం తెలుసు. అభిజిత్ చెప్పేది కరెక్టే ఫ్రెడీ. బాస్, ఇదే నిజమనిపిస్తోంది. దయ్యాకు ఇతని మరణానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇతని చావు కారకుడు ఎవరు? సాలోంకి ఎవరు కారణం? ఇతని మొహం మీద ఏర్పడిన ఈ గాయం 2 రోజులకు ముందే ఇతనికి ఏర్పడింది. 2 రోజులకు ముందా? 2 రోజుల ముందుకి తనకి దెబ్బ తగిలితే మాకెందుకు తెలియలేదు? ఎందుకంటే ఆ గాయాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు. శాండేడ్ ఫ్రైడెక్షన్ అనే పౌడర్ సాయంతో దాన్ని మేకప్గా ఉపయోగిస్తారు. ఎంత మంచి మేకప్ పౌడరా, 2 రోజులైనా బయటకు రాలేదు. పంకజ్, ఈ మేకప్ పౌడర్ 1 నెలైనా సరే బయటకు రాదు. కానీ ఇతని మేకప్ మాత్రం బయటకు రావడానికి కారణం ఇతని గాయం లోపల ఏర్పడిన ఇంటర్నల్ బ్లీడింగే. ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఇతని హార్ట్ సీజ్ అయిపోయింది. ఇతనికి చెమట పట్టింది. ఆ చెమట కారణంగానే ఇతని మేకప్ బయటకు వచ్చింది. సార్, ఒకవేళ వీడు డ్రాగన్ కాకుండా నరేన్ అయ్యి ఉండొచ్చుగా. నరేన్? కానీ బాస్, ఈ గాయం మాత్రమే కాదు, ఇతనికి 2 రోజుల ముందు ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు. ఈ కాన్సర్ట్ కారణంగా ఇతను మాట్లాడే శక్తిని కోల్పోయాడు. అందువల్లే మనం అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్పలేదా? కానీ అభిజిత్, ఆ షూటింగ్ కి ముందు నేను డ్రాగన్ తో మాట్లాడానే. ఇందులో ఇంత పెద్ద ప్లాన్ ఉందా? మన దృష్టి మళ్లించడానికి ఇలా చేశారు. మొత్తం ఈ ప్లాన్ అంతా ఆ డ్రాగన్దే. మనం మన వెపన్స్ ని ఇవ్వటానికి మనం అక్కడికి వెళుతున్న విషయం ఆ డ్రాగన్ కి ముందే తెలుసు. అందువల్లే మనకి ఎక్కువ ఆయుధాలు దొరకలేదు, ప్రమాదకరమైన తీవ్రవాదులు దొరకలేదు. అవును అభిజిత్, ఇది మాత్రమే కాదు, దాడి జరిగే చోట్లో అచ్చం అతనిలాగే ఉండే మనిషిని పెట్టి వెళ్ళిపోయాడు, డ్రాగన్ గా మార్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత
అతన్ని మనం అరెస్ట్ చేసేలా చేశాడు. మన దగ్గరే అతి తెలివి చూపించాడు. మనం ఆ డ్రాగన్కి సరైన సమాధానం చెప్పాలి. ముందక్కడికి వెళ్ళి అసలు ఏ సిఐడి ఆఫీసర్ నరేని అరెస్ట్ చేశాడన్న విషయం కనిపెట్టండి. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? ఎలాగో నా భర్తను మీరు చంపేశారు, ఇకప్పుడు నన్ను కూడా చంపడానికి వచ్చారా? ఇలా చూడండి, మేము మీ హస్బెండ్ని చంపలేదు. ఎందుకని అనవసరంగా సిఐడి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? ప్రజలకి మా మీద నమ్మకం పోయిందంటే వాళ్ళకి కష్టం ఏదైనా వస్తే ఎవరితో చెప్పుకుంటారు? అయితే ఆ కామన్ పీపుల్ లిస్ట్ లో నేను నా భర్త లేవంటారా? ఎందుకు సంతోషంగా సాగుతున్న మా లైఫ్స్ ని మీరు పాడు చేశారు? ఇలా చూడండి, ఈ సిఐడి ఇంతవరకు ఎవరి జీవితాల్ని నాశనం చేయలేదు, ఖచ్చితంగా చేయదు కూడా. నేహ మేడం, మీ హస్బెండ్ ని ఏ సిఐడి ఆఫీసర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లారో కొంచెం మాకు చెప్పండి. సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, ఇంకా సీనియర్ ఇన్స్పెక్టర్ అనురాగ్. ప్రశాంత్ అండ్ అనురాగ, కానీ ఈ పేరు గల వాళ్ళు ఎవరు సిఐడి ఇన్స్పెక్టర్స్ గా లేరు. మీరు సిఐడి బ్యూరోకి వచ్చారు కదా, అప్పుడు ఆఫీసర్స్ అక్కడ ఉన్నారా? లేదు, నాకు తెలీదు, ఎందుకంటే నేను వాళ్ళని చూడలేదు. అది వాళ్ళు నా భర్తని తీసుకువెళ్ళేటప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. అయితే మీరు చూడలేదు, కానీ ఈ ఆఫీస్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ చూసుంటాయిగా. సార్, షూటింగ్ జరుగుతున్నప్పుడు డ్రాగన్ ఇక్కడే కదా ఉన్నాడు? అవును, నిఖిల్ డ్రాగన్ ఇక్కడే ఉన్నాడు. కాల్పులు జరుగుతున్నప్పుడు నరేన్ ఉన్న చోటుకి వెళ్ళి డ్రాగన్ దాక్కున్నాడు. ఆ తర్వాత అతను స్థానంలోకి నరేన్ పంపించాడు. అతనే డ్రాగన్ అనుకుని మనం అరెస్ట్ చేశాం. కానీ సార్, ఆ రోజు ఆపరేషన్ జరిగిన తర్వాత మేము చాలాసేపు ఈ చోటును వెతికాం కదా. డ్రాగన్ ఇక్కడే దాక్కున్నాడంటే మనకి ఎందుకు దొరకలేదు? ఎందుకంటే ఖచ్చితంగా అతను ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. అతను ఎక్కడున్నాడన్నది కనిపెడదాం. ఏమీ వదిలిపెట్టకుండా ఇక్కడ అణు అణువు గాలించండి. పాతాళంలో ఉన్న పైకి లాగండి. నకిలీ సిఐడి ఆఫీసర్స్ గా వచ్చి నరేన్ ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఏంటి, నకిలీ సిఐడి ఆఫీసర్సా? అవును, ఈ ప్లాన్ మొత్తం ఖచ్చితంగా డ్రాగన్ దే అయి ఉండాలి. అతను నరేన్ డ్రాగన్ లా ఫ్రేమ్ చేసి మనల్ని డైవర్ట్ చేయాలనుకున్నాడు. ఏదో పెద్ద నేరం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ నరేన్ ఎందుకు? ఎందుకంటే మీ భర్త నరేన్ మొహము, తీవ్రవాది డ్రాగన్ మొహము ఒకేలా ఉంటాయి. సరే, నకిలీ సిఐడి ఆఫీసర్స్ నరేన్ ని వాళ్లతో తీసుకెళ్ళడానికి ఉన్న కారణం ఏంటో చెప్పారా? చెప్పారు సార్, తీసుకెళ్లేటప్పుడు కంపెనీ అకౌంట్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. అందుకే విచారణ కోసం తీసుకెళ్తున్నామని చెప్పారు. అసలు ప్రాబ్లం ఏంటి సార్? యాక్చువల్గా నెల రోజుల క్రితం నరేన్ సార్కి వాళ్ళ అకౌంట్ లోంచి 30 కోట్లు మాయమయ్యాయని తెలిసింది సార్. కానీ అకౌంట్స్ అన్ని చెక్ చేసి లెడ్జర్ చూసిన తర్వాత ఆ 30 కోట్ల చెక్కు ఆయనే ఇష్యూ చేసినట్టుగా ఉంది సార్. ఈ చెక్ ఆయన ఎవరి పేరు మీద ఇష్యూ చేశారు? 30 వేర్వేరు కంపెనీల పేరు మీద ఇష్యూ చేశారు సార్. కొన్ని సింగపూర్లో, కొన్ని ఇటలీలో, కొన్ని ఫ్రాన్స్లో ఉన్నాయి సార్. మేము ఆ కంపెనీస్ ని ట్రేస్ చేయడానికి చాలా ప్రయత్నించాం సార్, కానీ ఎవరికి ఏ వివరాలు తెలియలేదు. అన్ని చెక్స్ లోనూ నరేనే సైన్ చేశాడా? అవును సార్, సిగ్నేచర్ అయితే ఆయనదే, కానీ ఆయనేమో నా సిగ్నేచర్ కాదంటున్నారు సార్. బహుశా ఆయన సిగ్నేచర్ ని ఎవరో కాపీ చేసి ఈ విధంగా చేస్తుంటారు సార్. సార్, పక్కనున్న వాళ్ళే ఇలాంటి పనులు చేయగలుగుతారు, ఎందుకంటే నరేన్తో ఉన్నవాళ్లే ఖచ్చితంగా చెక్ బుక్ ని తీయగలుగుతారు, తన అకౌంట్ నుంచి డబ్బు తీస్తారు. సరే, ఈ విషయం జరిగిన తర్వాత ఎవరైనా ఆఫీస్కి రావడం ఆపేశారా? అవును సార్, నరేన్ సార్ వెళ్ళిపోయిన తర్వాత దీపక్ సార్ ఆఫీస్కి రావడమే మానేశారు సార్. ఈ దీపక్ వల్ల నరేన్ చెక్ బుక్ ని తీయడం కుదురుతుందా? కుదురుతుంది సార్, ఆయన అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. నకిలీ సిఐడి ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు దీపక్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఫుటేజ్ ని మళ్ళీ చూపించండి. సార్! ఏమిటి నిఖిల్? సార్, అతనే సార్ దీపక్. పాస్ చేయండి, ఇప్పుడు రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేయండి.
చూశారా సార్? ఆ నకిలీ సిఐడిలు దీపకం చూసి తలూపారు. దీపక్ కూడా చూసి చూడనట్టున్నాడు. అవును, అతని మొహంలో భయం చూస్తున్నప్పుడు అతను ఏదో తప్పు చేశాడు అనిపిస్తోంది. దీపక్ అడ్రస్ చెప్పండి. దయా, నువ్వా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్, నేను ఇక్కడికి నిజమైన డ్రాగన్ కనబడదామని వచ్చాను సార్. సార్, డ్రాగన్ ఇక్కడ 2 రోజులుగా తలదాచుకున్నట్టు తెలుస్తోంది సార్. తను ముందుగా తినడానికి ఆహార పదార్థాన్ని ఇక్కడ తెచ్చుకున్నాడు సార్. దయా, ఈ విషయం నువ్వు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? సార్, నేను మీతో చెప్దామని వచ్చాను సార్, కానీ ఆ సమయంలో అక్కడ నరేను నరేన్ వాళ్ళ భార్య ఉన్నారు సార్, అందుకని చెప్పలేకపోయాను. నువ్వు అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? అతను నిజమైన డ్రాగన్ కాదు, నరేన్ అన్న విషయం నీకు ఎలా తెలిసింది? సార్, నేను నరేన్తో ప్రశ్నలు అడుగుతున్నాను సార్. తన చేతికున్న వేళ్ళని కూడా కరెక్ట్గా ఉన్నాయి సార్, ఏ ఒక్క వేలు కూడా తెగిపోయినట్టు లేదు సార్. కానీ విరాజ్ చనిపోవడానికి ముందు నాకేం చెప్పాడంటే, డ్రాగన్ కుడి చేతిలోని ఈ ఉంగరపు వేలు కట్టే ఉందని చెప్పాడు సార్. డ్రాగన్కి కుడి చేతిలో ఉంగరం వేలు కట్టే ఉంటుంది. అప్పుడే ఈ డ్రాగన్ మనల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నాడని నాకు అర్థమైంది సార్. వాడాడే ఆట నాకు ఇప్పుడే అర్థమైంది. అన్ని విషయాలు మెల్లమెల్లగా తెలుస్తున్నాయి. ఏంటి సార్ ఆ విషయాలు? ఏమిటంటే, ఈ డ్రాగన్ నరేన్గా ఎందుకు మారాడో అర్థమైంది. ఎందుకు సార్? ఎక్కడో తీవ్రవాదులతో పెద్ద దాడికి ప్లాన్ చేశాడు ఈ డ్రాగన్. సార్, మీరేమంటున్నారు? పంకజ్, తీవ్రవాదులందరూ కూడా ఈ దేశంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో కదలికల్ని గమనిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఈ డ్రాగన్ కూడా గమనిస్తూ వచ్చాడు. అందుకనే పోయిన సంవత్సరం ఇతను ఏమీ చేయలేకపోయాడు, ఎక్కడా కూడా దాడి చేయలేకపోయాడు. కానీ నరేన్ డ్రాగన్గా బందీ అవ్వడం వల్ల డ్రాగన్ చనిపోయాడని అందరూ అనుకున్నారు. అందువల్ల ఇంటెలిజెన్స్ బ్యూరో అతని కేసు క్లోజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ, దీనికోసమే అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను తర్వాత దాడికి ప్లాన్ చేస్తున్నాడు, పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి చాలా పెద్ద దాడి చేయబోతున్నాడు అనుకుంటున్నాను సార్. అందువల్లే నరేన్ కంపెనీలోంచి 30 కోట్లు డ్రా చేశాడు సార్. ఆ 30 కోట్ల రూపాయలతోటి ఎన్ని బాంబ్స్, ఎన్ని వెపన్స్ కొనుంటాడో తెలియదు కదా సార్. ఈసారి మన భారతదేశంలో ఏ సిటీని వాడు టార్గెట్ చేశాడో మనకెవరికి తెలియదు కదా సార్. దయా, మన దేశంలో మనం ఎవరికి ఎటువంటి ఆపద జరగనివ్వం. ఈ డ్రాగన్ వాడు వేసిన ప్లాన్ని అమలు చేయడానికి ముందే మనం వాడి ఆచూకీ కనిపెట్టాలి. రేయ్ ముఖేష్, ఇలారా, 14వ తేదీ వీడు కుమర్చెట్టి నుంచి ఒక డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు సార్. వీడి ఫుల్ పేమెంట్ని వాళ్ళు అక్కడే క్యాష్ రూపంలో ఇచ్చారు సార్. ముఖేష్, నేనేం చేయలేదు సార్. నేను మామూలు మనిషిని, నేను హంతకుణ్ణి కాదు. మాకు తెలుసు. సరే, ఒక విషయం చెప్పు. 14వ తారీఖు నువ్వు కొన్ని సామాన్లన్నీ డెలివరీ ఇచ్చావు, ఆ సామాన్లేంటి? నాకు తెలియదు సార్. నీకు తెలీదా? సామాన్లని లోడ్ చేసే ముందు చెక్ చేయలేదా? సామాన్లని సీల్ చేశారు, అన్ని బాక్సుల్లో ఉన్నాయి. ఆ బాక్సెస్ లో ఏమున్నాయో నువ్వు అడగలేదా? హా, నేను అడిగాను. దానికి దీపక్ సారు గరాజు వస్తువులని చెప్పారు. దీపక్, నువ్వు ఇతని గురించే మాట్లాడుతున్నావా? హా, అవును సార్, ఇతనే ఆ దీపక్ గారు. ఆ వస్తువుల వెయిట్ ఎంత ఉంటుంది? అది 200 కిలోలు ఉంటుంది. 200 కిలోల? ఆ వస్తువులన్నింటినీ ఎక్కడిచ్చొచ్చావు? సార్, ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో కామన్ గ్రామం ఉంది, అక్కడ ఒక మిల్ ఉంది, అక్కడ ఇచ్చొచ్చాను. కామన్ గ్రామమా?
జగ్గు జగ్గు, వీడినెవరో చంపేశారు. ఈసారి మనం చేసే దాడి ఎలా ఉంటుందంటే ఈ బాంబుల శబ్దం జీవితాంతం అందరికీ గుర్తుండిపోతుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మనం తయారు చేసిన ఈ బాంబు తోటి అమాయక ప్రజలందరూ రోడ్లో చనిపోవాలి. వాళ్ళ ఒళ్ళంతా రక్తంతో నిండిపోవాలి. సార్, నన్ను క్షమించండి సార్. ఈ దీపక్ గాడు ఎక్కడ దొరుకుతాడు సార్? అతను రాకీ బాయ్ సార్. రాకీ సార్? తను డ్రాగన్ గ్రూప్ కి చెందిన వాడు సార్. నిజం చెప్పాలంటే ఏ పని చెప్పినా సరిగ్గా చేయడు సార్. రాకీ గాడు ఎక్కడ దొరుకుతాడు సార్? నాకు తెలియదు సార్. తన అడ్రస్ కూడా తెలియదు, ఫోన్ నంబర్ కూడా తెలియదు. వాళ్ళే నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు సార్. ఆర్డిఎక్స్ మొత్తం ఇక్కడే కదా ఉంది, వీటన్నిటి సిటీకి తీసుకువెళ్ళి అక్కడ అమ్మేస్తారా ఏంటి? లేదు సార్, ఆర్డిఎక్స్ లన్నీ ఇక్కడే ఉంటాయి సార్. కావాలంటే మీరే వెళ్ళి చెక్ చేసుకోండి సార్. మొత్తం 200 కిలోలు సార్. రజత్, ఆర్డిఎక్స్ మొత్తాన్ని సీల్ చేయి సార్. సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. డ్రాగన్ నరేన్ లాగా మారు వేషంలో వచ్చినప్పుడు ఏసీపీ సార్ ఎందుకని అసలు గుర్తుపట్టలేకపోయారు? వాళ్ళిద్దరి మొహాలు ఒకేలాగా ఎలా ఉండగలవు? మ్యాచ్ అయి ఉండదు శ్రేయ. ఖచ్చితంగా నరేన్ చూడడానికి డ్రాగన్ లానే ఉన్నాడు. తన ముఖాన్ని మార్చుకొని ఉంటాడు. కానీ సార్, డ్రాగన్ ఎందుకని నరేన్ చూస్ చేసుకోవాలి? 30 కోట్లు తీసుకున్నట్టుగా గుర్తుంది కదా. అవును సార్. నరేన్ కంపెనీలో డ్రాగన్ కి సంబంధించిన ఇంకొక పర్సన్ దీపక్ ని కలిసి ఉండే అవకాశం ఉంది. ఇంకొకరా? నరేన్ చనిపోతే ఇంకెవరు లాభం పొందుతారు? నేహా, నరేన్ చనిపోయిన తర్వాత తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం ఇప్పుడు నేహా పేరు మీద ఉంది కదా. నేహా మేడంని పిలవండి, కొంచెం మాట్లాడాలి. కానీ ఆవిడ ఆఫీసులో లేరు సార్. లేదా? ఎక్కడికి వెళ్ళింది? బహుశా నిధికి తెలిసిండొచ్చు, ఆమె ఆవిడ పిఏ. ఒక నిమిషం. నిధి, నిధి, ఏమైంది సార్? నేహా మేడం ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలీదు, సడన్ గా ఆవిడకు ఒక లెటర్ వచ్చింది. అది చదవగానే వెంటనే బయలుదేరిపోయారు. ఆ లెటర్ క్యాబిన్ లో ఉందా? ఉంది. ఆ లెటర్ చదివిన తర్వాత చించి డస్ట్బిన్ లో వేశారు. సార్, ఇదే ఆ లెటర్ అనుకుంటున్నాను. వీటన్నిటిని కలిపి చూద్దాం. ఇదన్నమాట విషయం. సార్, అదిగో నేహా కార్. నేహా కార్ ని చాలా ఫాస్ట్ గా నడుపుతుంది. మనం ఫాలో చేస్తున్నామని తనకి తెలిసిపోయింది. త్వరగా వెళ్ళు. ఈ కారులో చాలా దూరం తిరిగారు. ఇప్పుడు కాసేపు సిఐడి కారులో వచ్చి తిరుగుతారా?
ఈ రాకే ఇప్పటివరకు ఎందుకు రాలేదు? పైకి రా. రాకే, బండ్లోంచి బయటికి దిగో. వీడు బండ్లోంచి ఎందుకని బయటికి రావట్లేదు? వెళ్ళి చూస్తాను. అవును, బాంబే బాంబ్. ఏమిటి డ్రాగన్? ఈ దేశం మొత్తంలోనే కరడుగట్టిన తీవ్రవాది. బాంబును చూడగానే భయపడ్డావా? పాపం అమాయక ప్రజలు బాంబు పెట్టి అన్యాయంగా చంపినప్పుడు వాళ్ళెంత నరకయాతను అనుభవించుంటారో నువ్వెప్పుడైనా ఆలోచించావా? వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు వాళ్ళ కోసం ఎంత తలడిల్లిపోయి ఉంటారో. మీరొక్కళ్ళే నన్ను ఏం చేయగలరు రెసిపీ గారు? ఒకసారి నాలుగు వైపులా చూడు, ఒకసారి చుట్టూ చూడు. ఒంటరిగా ఉన్న ఒకణ్ణి ఇప్పుడు మీరందరూ కలిసి దాడి చేయబోతున్నారా ఏంటి? నిన్ను లేపేయడానికి ఒక్కడు చాలు. అలాగా? ఒకే ఒక్కడు. వాడిని పిలవండి. దయా, కసితీర కొట్టు, కానీ వీడు చావకూడదు. నా చావుకి నువ్వు ఖచ్చితంగా పగ తీర్చుకొనే తీరాలి. ఆగు సజిన్, వాడి సంగతి దయాయే తెలుస్తాడు.
దయా వాడు వదిలిపెట్టు. దయా నా మాట విను, వదులు. వీటికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడుతుంది. వదిలిపెట్టు, వదులు దయా. అవును, ఆ విరోధిని చంపింది నేనే. విరాజ్ లాంటి ఒక ఆఫీసర్ని చంపి నేను ఎంత పెద్ద టెర్రరిస్ట్ అనేది నిరూపించాను. కానీ మీరందరూ కలిసి నా కలలన్నింటిని ఒక్క నిమిషంలో నాశనం చేసి పారేశారు. మీలాంటి తీవ్రవాదులు ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఈ దేశంలోని ఆఫీసర్స్ చట్టాలు ఒకే ఒక్క నిమిషంలో మీ ప్లాన్స్ నాశనం చేయగలవు. నేను వంత పకడ్బందీగా సిద్ధం చేసుకున్నాను ఈ దేశం వదిలి పారిపోవడానికి. ఈ విషయం మీకెలా తెలిసింది? నేను ఇక్కడే ఉన్నట్టు ఇతను చెప్తే తెలిసింది. మాకంతా ఈ రాకీ చెప్పాడు. ఈ రాకీని మొత్తం ప్లాన్స్ గురించి ముందే మాకు చెప్పేశాడు. నువ్వు నాకు ద్రోహం చేశావు. నువ్వు నరేన్ గా మారి సహాయం చేస్తున్నప్పుడే ఇతను నీకు ద్రోహం చేయటం మొదలు పెట్టాడు. ఏంటి? అవును, నేనిప్పుడు నరేన్ భార్య నేహాని ప్రేమిస్తున్నాను. నువ్వు నరేన్ అయ్యావంటే ఆ నిజమైన నరేన్ నా దారి కడ్డుండడు, నేహ నాతో ఉంటుంది అనుకున్నాను. మీరు నన్ను పట్టుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవ్వరూ అలాంటి జైలు తయారు చేయలేదు. నన్ను, డ్రాగన్ అనబడే నన్ను ఎక్కువసేపు ఆ జైల్లో ఉంచలేరు. నా దేశంలోని చట్టం నీలాంటి మృగాల్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచడానికి ఎటువంటి ఉత్తర్వులు పాస్ చేయరు. అర్థమైందా? తొందరలోనే నీకు పడే శిక్ష ఉంటో తెలుసా? ఉరిశిక్ష. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.